అదే విధంగా దీని పక్కన ఉన్నటువంటి హై స్కూల్ చెప్పి హై స్కూల్ కి కూడా పెద్ద కాంపౌండ్ వాళ్ళు అన్ని విధాల సౌకర్యాలు కూడా అందుతా ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మీ అందరి పక్షాన గౌరవనీయులు సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతా ఉన్నాము. మరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత జిల్లాకు సంబంధించిన ఆఫీసెస్ కాంప్లెక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి రోడ్లు కానివ్వండి, మురికి కాలువల నిర్మాణాలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఓపెన్ జిమ్ కానీ, మరి సందర్భంగా మన స్కూల్కి మంచి 40 లక్షల రూపాయల ఫండ్ అందింది. అధికారులు అందరూ కూడా ఎంతో కష్టపడి వారి సహాయం వారు అందిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా తొందరగా పూర్తి చేయాలన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా ఈ సందర్భంగా మరి 40 లక్షలు మన శాంక్షన్ వచ్చింది. డెఫినెట్గా తొందరగా పూర్తి చేసుకొని ఈ సౌకర్యాలను మన చిన్నారి పిల్లలకు అందించవలసిందిగా కోరుతూ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. హెడ్మాస్టర్ గారికి, స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు వారు ఒకసారి ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఈ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు అంటే వాడుకోవచ్చులో ఉన్న మీరు ఆడియో గారు పిల్లలందరూ కూడా నా శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్. ఇలా ఫస్ట్ క్లాస్ అయితే మన ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా? అదే ఇంగ్లీష్ మీడియం బుక్లు వచ్చినాయా? ఇంగ్లీష్ మీడియం వచ్చిందా? ఎవరు ఇంగ్లీష్ మీడియం చెప్తావా? ఇంగ్లీష్ లో మీ బుక్ ఎక్కడ ఉంది? టెక్స్ట్ బుక్స్ వచ్చినా ఈయర్ నుండి స్టార్ట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5-6 సంవత్సరాల క్రితమే ఒక నిర్ణయం తీసుకొని GO 120 తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఉపాధ్యాయులు మరియు పిల్లల తల్లిదండ్రులు కలిసి ఇంగ్లీష్ మీడియం అనుకుంటే పెద్ద ఇబ్బంది లేకుండా మామూలుగా జిల్లా పరిషత్తు డిఈఓ రాసి రైడ్పై చేసుకొని నడిపే మంచి అవకాశం ఇచ్చారు. ఇప్పుడైతే ప్రతి స్కూల్లో ఇది ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించే విధంగా చేస్తుంది. మరి ఇంతకుముందు అన్న చెప్పినట్టు చాలా మౌలిక వసతులు లేకుండే రోటరీ క్లబ్కి వెళ్ళి బెంచ్లు ఇచ్చినాము, కవితమ్మ బెంచ్ ఇచ్చారు, ఇప్పుడు అలా క్లాస్లో బెంచ్లు దాన్ని వీడ 10 సార్లు లేదని చెప్పి అప్పుడప్పుడు అనుకుంటారేమో. నరేంద్రనాథ్ మేమందరం కూడా కింద కూర్చొని చదువుకుంటున్నాం వాళ్ళే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా బాధపడద్దు. పిల్లల తల్లిదండ్రులు గుడిగా చెప్తున్నా, గుడిలో చెప్పు, చక్కగా సౌలత లేదు, కింద కూర్చుంటున్నాను అనుకోవద్దు. సంజయ్ సార్ నరేంద్ర సార్ కూడా పల్లె సర్కారు పల్లె కింద కూర్చొని చదువుకొని సార్ అంటే డాక్టర్ సాహెబ్ అయితే చెప్పు, డాక్టర్ సాహెబ్ అయితే. కాబట్టి తిన్నారా? మంచి మధ్యాహ్నం భోజనం తిన్నారా? తిన్నారా? మరి మా గౌరవ టీచర్స్ అందరు కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు. 40 లక్షలతోటి నీళ్ళ వసతి కావచ్చు, కరెంటు కావచ్చు, కాంపౌండ్ కావచ్చు, క్లాస్ రూమ్ ఉందండి, అడిషనల్ క్లాస్ రూమ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల కష్టకాలం అన్ని రంగాలను కుదిపేసింది. కరోనా అని మొత్తం బళ్ళు బంద్, బస్సులు బంద్, పెళ్ళిళ్ళు బంద్, చాలా ఘోరమైన పరిస్థితి. మరి అటువంటి తర్వాత కొంత ఉత్తరపడ్డాక అంతకుముందు వ్యవసాయము, నీళ్లు, కరెంటు, ఒకటో హైదరాబాద్, ఇప్పుడు వైద్యము, విద్య ప్రాధాన్యత ఇస్తూ జగిత్యాలకు మెడికల్ కాలేజీలు పెడితే ఇవి ఇక్కడ ప్రైమరీ స్కూల్ దాకా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సందర్భంలో మా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు ఈ పని ముందుకు తీసుకొని అతి త్వరగా పూర్తి చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రభుత్వ పరంగా ఏ సహకారం ఉన్నా ఎల్ల అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.